హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మునాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 6/11/2023 అండి, సోమవారం అండి. ప్రస్తుతానికైతే ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నానండి. తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని నా కార్ బజార్ అయితే ఉంది. ఈ కార్ బజార్లో అయితే నేను ఉండటం అయితే జరిగింది. ఏ కారు వీడియో కూడా అయితే ప్రస్తుతానికైతే తీయట్లేదు. నేను ఒక మీకు ఒక సమాచారాన్ని అందించడానికైతే వీడియో రూపంలో మీ ముందుకైతే రావటం అయితే జరిగింది. సమాచారం ఏమిటంటే, ఢిల్లీ ఎవరైతే వెళ్తున్నారో ఈ 4-5 రోజుల్లో, ఒకవేళ ఇవాళ రేపు వెళ్దామని ఎవరైనా అనుకుంటే మాత్రం డీలర్లు కానీ కస్టమర్లు కానీ ఎవరు కూడా వెళ్ళకండి అండి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి సౌత్ కానీ ఎక్కడి నుంచి అయినా డీజిల్ కార్లు కొనడానికి ఢిల్లీ అయితే వెళ్తాం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీ ఏరియా వరకు అయితే వెళ్ళకండి. ఢిల్లీ సరౌండింగ్ దాదాపుగా ఒక 50 కిలోమీటర్లు మాత్రం అయితే వెళ్ళకండి అండి. అవుట్స్కర్ట్స్ ఏదన్నా హర్యానా యూపీ కానీ అయితే వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఢిల్లీ కార్లు ప్రస్తుతానికి ఒక 2 డేస్ నుంచి డీజిల్ కార్లని ఆపటం అయితే జరిగింది. బ్యాండ్ కాదు, మళ్ళీ బ్యాండ్ అనుకునే బ్యాండ్ అనుకుంటారేమని చెప్తున్నాను, బ్యాండ్ కాదండి. పొల్యూషన్ ఎక్కువ ఉండటం వలన ప్రస్తుతానికైతే ఢిల్లీ ప్రతి ఒక్క కారు ఓల్డ్ మోడల్ కానీ న్యూ మోడల్ కానీ డీజిల్ కార్లను అనేది ఆపివేయటం జరిగింది కొన్ని రోజుల వరకు. అది 1 రోజా 2 రోజులా 3 రోజులా అన్నది అయితే చెప్పలేము. అయితే ఒక 3-4 రోజుల వరకు అయితే ఉండొచ్చు, లేకపోతే మాత్రం దీపావళి అంటే ఒక 13-14 తారీఖు దాకా డీజిల్ బండ్లను అయితే ఆపటం అయితే జరిగిందండి. ఎందుకు చెప్తున్నానంటే, ఆపడం అంటే ఏదో ఆషామాషిగా ఆపడం కాదు. ఒకవేళ మీరు ఢిల్లీ వెళ్ళి కారు తీసుకొని బయటకు వచ్చారనుకోండి, ఢిల్లీ నుంచి 20,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. పర్చి అంటే పేపర్ మీద రాసి 20,000 రూపాయలు ఫైన్ అయితే వేస్తున్నారు. ఒకవేళ మనం రిక్వెస్ట్ చేసి, కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు అనమాట, మనం రిక్వెస్ట్ చేసి ఒకవేళ ఢిల్లీ నుంచి బయటికి తీసుకొస్తే మాత్రం పోలీసు వాళ్ళని పట్టుకుంటే రిక్వెస్ట్ చేస్తే తీసుకుంటారు ఒక 3,000-5,000. కాకపోతే ఈ ఏరియాలో 3,000-5,000 తీసుకోవచ్చు. మళ్ళా కొద్దిగా ముందుకు వెళ్ళినామంటే మళ్ళీ ఒక 5-6 కిలోమీటర్లోనే పోలీసు వాళ్ళు అయితే బండ్లు అయితే ఆపటం జరుగుతుంది. అట్లా మీరు 3,000-5,000 కట్టుకుంటా దాదాపుగా 40,000 దాకా కట్టాల్సి ఉంటుంది. అందుకనే ఢిల్లీ ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని అనేది క్యాన్సిల్ చేసుకుంటే చాలా మంచిది. చాలా అంటే చాలా కఠినంగా అయితే ఉంది. డీజిల్ బండి ప్రతి ఒక్కటి కూడా ఆపుతారు. దాదాపుగా ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిన ఒక 4 ఆపారు. 4 కూడా అందులో ఇద్దరికి 20,000 రూపాయలు ఫైన్ అయితే, ఒకళ్ళకి దగ్గర వచ్చేసి 5,000 తీసుకుంటే మళ్ళా వాళ్ళు 5,000 కట్టి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళినామంటే మళ్ళీ ఆపారంట, మళ్ళీ 5,000 రూపాయలు తీసుకున్నారంట. ఇట్లా జరుగుతుంది. కొంతమంది కస్టమర్లు ఫోన్ చేశారు, అలాగే ఢిల్లీ డీలర్లు కూడా నాకైతే చెప్తం అయితే జరిగింది. ఎవరైనా మాత్రం ఢిల్లీ వెళ్ళాలని అనుకుంటే మాత్రం ప్రస్తుతానికైతే ఆగిపోండి. నేను కూడా ఖమ్మంలోనే ఉన్నాను, నేను కూడా అయితే ఢిల్లీ వెళ్ళట్లేదు. వెళ్తే మాత్రం 2-3 రోజుల్లో వెళ్తా, కానీ అది కూడా ఢిల్లీ కాదు, నేను హర్యానా సైడ్ అయితే వెళ్తాను. ఒక ఇన్నోవా క్రిస్టా తీసుకోవడం జరిగింది. హర్యానా నుంచి అవుట్స్కర్ట్స్ నుంచే నేను వస్తా, కానీ ఢిల్లీ లోకల్ సిటీలోకి అయితే వెళ్ళనండి. ఇదండి ఈనాటి వీడియో. ఇవాళ 6 తారీఖు, దాదాపుగా ఎప్పుడు వరకు అన్నది అయితే తెలియదు, ఇంకా స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే, దీపావళికి కూడా బాగా టపాసులు కాల్చుతారు కాబట్టి బాగా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దీపావళి అయ్యేదాకా కూడా ఢిల్లీ కార్లు అయితే బయటికి అయితే తీయకూడదని నేనైతే అనుకుంటున్నాను. నేను 2 కార్లు కొన్న, ప్రస్తుతానికి ఎట్టిగా ఒకటి కొన్నాను, అలాగే మహబూబాబాద్ పాషా అనే వ్యక్తికి, అలాగే ఎస్క్రాస్ ఒకటి 8,50,000కి 14,000 తిరిగిన కారు మన ఛానల్లో పెట్టా కదా, అది కూడా సేల్ చేయటం అయితే జరిగింది. కారు ఓనరే అక్కడికి వెళ్ళి 8,30,000 కమ్మి 8,30,000 డబ్బులు మొత్తం కట్టేసి సారు వచ్చిన తెల్లారే ఈ జీవో అనేది అమలైంది. ఇప్పుడు ఆ ఎస్క్రాస్ అక్కడే ఇరుక్కుంది, ఎట్టిగా కూడా అక్కడే ఇరుక్కుంది. అది బండి అక్కడి నుంచి బయటికి రావాలంటే టోయింగ్ మిషన్ ఉంటుంది కదా, ఆ వాటర్ ద్వారా బయటికి ఢిల్లీ అవుట్స్కర్ట్స్ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు తీసుకొచ్చి వదిలితే అప్పుడు బండి మనం అయితే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తీసుకురావచ్చు. ఎవరైతే ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటారో మాత్రం ఇప్పుడు అయితే ఒక దీపావళి అయిపోయేదాకా మాత్రం ఎవరు వెళ్ళకండి. వెళ్తే మాత్రం చాలా అంటే చాలా రిస్క్ పడాల్సి ఉంటుంది. నాకు తెలిసిన సమాచారాన్ని నేను మీకైతే అందిస్తున్నానండి. ఇదండి ఈనాటి వీడియో. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, మీ మంచి కోసం అయితే చెప్తున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పివిసి మున్నాని, ఇక నుంచి మన ఖమ్మం కార్ బజార్లో ఏమేమి కార్లు ఉన్నాయనేది వీడియోలు రోజు అప్డేట్స్ అయితే వస్తాయండి. ఉంటా అండి. ఓన్లీ బ్యాండ్ అవ్వలేదండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కార్లు అనేది డీజిల్ కార్లు బ్యాండ్ అయితే అవ్వలేదు. 10 సంవత్సరాల కార్లే అక్కడైతే బ్యాండు.
ప్రస్తుతానికి డీజిల్ బండ్లు అనేది కొన్ని రోజుల వరకు, అంటే అది 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, కొన్ని రోజుల వరకు అయితే తిప్పకూడదు అనే ఒక జీవో అయితే అమలు చేయడం అయితే జరిగింది. ఇదండి ఈనాటి వీడియో. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సిమ్మనాని, బాయ్, జై హింద్.